ఆసియాలోనే అతిపెద్ద గిరిజన జాతరగా ప్రసిద్ధి చెందిన మేడారం జాతరకు రంగం సిద్ధమైంది. రెండేళ్లకోసారి జరిగే ఈ జాతరను ఈ ఏడాది ఫిబ్రవరి 21 నుంచి 24 వరకు నిర్వహించనున్నారు. అయితే మేడారం జాతరకు వెళ్లలేని భక్తులు సమ్మక్క సారలమ్మకు నిలువెత్తు బంగారం సమర్పించే సదుపాయాన్ని దేవాదాయ శాఖ కల్పించింది. మీ సేవ, పోస్టాఫీసు, టీ యాప్ ఫోలియో ద్వారా బుక్ చేసుకునే అవకాశం కల్పించింది. భక్తులు వారి బరువు ప్రకారం కిలోకు 60 రూపాయల చొప్పున చెల్లించి నిలువెత్తు బంగారం సమర్పణ సేవను బుక్ చేసుకోవచ్చు. ఈ కార్యక్రమాన్ని శుక్రవారం తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించారు. తన మనవడు రియాంజ్ పేరిట నిలువెత్తు బంగారాన్ని ఆన్లైన్ ద్వారా ఆయన సమర్పించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు పొండా సురేఖ, పొన్నం ప్రభాకర్, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, దామోదర రాజనరసింహ, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, దేవాదాయ శాఖ కమిషనర్ అనిల్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కూడా తన మనవరాలి నిలువెత్తు బంగారం ఆన్లైన్ ద్వారా సమర్పించారు. మేడారం జాతరకు వెళ్లలేని భక్తులు ఈ సదుపాయాన్ని వినియోగించుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి సూచించారు.